ఇస్లాం ప్రజెంటేషన్ కమిటీ అందిస్తోంది కార్యక్రమం రమదాను కానుక. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, రమదాను మాసం, ఇందులోనే ఖురాను అవతరింపజేయబడింది. అది మానవాళికి ఆశాంతం, మార్గదర్శకం. అతి స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. అవి రుజుమార్గాన్ని చూపిస్తాయి, సత్య అసత్యాల వ్యత్యాసాన్ని విడమర్చి ముందుంచుతాయి. కనుక ఇకపై ఈ నెలను గన్న వ్యక్తి తప్పనిసరిగా ఈ నెల శాంతం, ఉపవాసాలు పాటించాలి. ఇస్లాం ధర్మాన్ని తమ జీవన సంవిధానంగా స్వీకరించిన సోదర సోదరీమణులందరికీ రమదాను కానుక అన్న ఈ కార్యక్రమం ద్వారా స్వాగతం పలుకుతున్నాం. సంకలనకర్త మరియు ప్రసంగికులు గౌరవనీయులైన శ్రీ ముహమ్మద్ అజీజుర్ రహమాన్ గారు, తుది మెరుగులు దిద్దినవారు సోదరులు ముహమ్మద్ ఇమాం. సోదర సోదరీమణులారా, ఇన్షాల్లాహ్ ఈనాటి పాఠంలో రమజాన్ మాసం ఏ విధంగా ఉపవాసకుల్లో ఔదార్యాన్ని, త్యాగభావాన్ని పెంపొందిస్తుందో తెలుసుకుందాం. పరమప్రభువైన అల్లాహ్ దివ్య ఖురాన్లో సెలవిచ్చాడు, వమా తుఖద్దిమూ లి అన్ఫుసికుమ్ మిన్ ఖైరిన్ తజిదూహు ఇందల్లాహి హువ ఖైరం వ ఆజమ అజర. మీరు మీకోసం ఏ మంచిని, అంటే ఏ పుణ్యకార్యాన్ని ముందుగా పంపినా దాన్ని అల్లాహ్ వద్ద అత్యుత్తమ పుణ్యఫలం రూపంలో మీరు అత్యధికంగా పొందుతారు. మరోచోట ఏమనబడిందంటే, అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసేవారి ఉపమానం ఈ విధంగా ఉంటుంది. ఒక విత్తనాన్ని నాటగా అది మొలకెత్తి అందులో నుంచి 7 వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ 100 గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరిన వారికి సమృద్ధిని ప్రసాదిస్తాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతిదీ తెలిసినవాడు. ఒక ప్రామాణిక హదీసులో హజరత్ ఇబ్నే అబ్బాస్ రజి అల్లాహు తాలా అన్ కథనం ప్రకారం, మహాప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం సహజంగానే ప్రజలందరిలోకెల్లా ఎక్కువ దానశీలురు. అయితే రమజాన్ మాసంలో జిబ్రయీల్ దూతను కలిసినప్పుడు ఆయన ఇంకా ఎక్కువ ఔదార్యం కనబరిచేవారు. నిజం చెప్పాలంటే ఆ సమయంలో ఆయన ఔదార్యం వాయువు కంటే కూడా వేగంగా ఉండేది. ఆకలిగొన్నవారికి అన్నం పెట్టమని, అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోమని, నిరుపేదలకు చేయూతనివ్వమని ఉపవాసం ప్రోత్సహిస్తుంది. రమజాన్ మాసం దైవ మార్గంలో ఖర్చు చేసేవారి కాలం. త్యాగం చేయాలని, పరులకు ఎంతో కొంత ఇవ్వాలని ఉవ్విళ్ళూరే సదాచార సంపన్నులకు రమజాన్ మాసం ఓ సువర్ణావకాశం. అల్లా మీకేదైనా ప్రసాదించి ఉంటే అందులో కొద్దిగా నిరుపేదల కోసం త్యాగం చేయండి. ధనం నీరు లాంటిది. నీరు ప్రవహిస్తూ ఉంటే తీయగా, తాజాగా ఉంటుంది. దాని ప్రవాహాన్ని అడ్డుకున్నట్లయితే అది మురిగి కలుషితమై విషంగా మారిపోతుంది. త్యాగం ఎంత గొప్పది, దానం ఎంత మహోన్నతమైనది, ఔదార్యం ఎంత సుందరమైనది. ప్రతిరోజు 2 దైవదూతలు దిగివస్తారు. వారిలో ఒక దైవదూత అల్లాహ్ ఖర్చు పెట్టేవాడికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తూ అని ప్రార్థిస్తే, 2వ దూత అల్లాహ్ కూడబెట్టుకునేవాడి సంపదను నాశనం చెయ్యి అని ప్రార్థిస్తూ ఉంటాడని దైవ ప్రవక్త ప్రబోధించారు. ఈ విధంగా అల్లాహ్ దాసులు ఎవరైనా ఆయన మార్గంలో ఎంతో కొంత ధనం ఖర్చు చేసినప్పుడు దాని మూలంగా అల్లాహ్ వారి భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక స్థితిగతుల్లో సౌలభ్యాన్ని సమకూరుస్తాడు. అతని జీవనావసరాలకు సరిపోయే వస్తువుల్లో వృద్ధిని ప్రసాదిస్తాడు. నీరు మంటను ఆర్పేసినట్లే దానధర్మాలు రాబోయే ఆపదలను తప్పిస్తాయి అని దైవప్రవక్త ప్రవచించి ఉన్నారు. చెడు పనులు మనసుల్లో మంటను రాజేస్తాయి, ఆత్మల్లో వేడిని రగిలిస్తాయి, జీవితాన్ని నిప్పుల కుంపటిగా మార్చేస్తాయి. ఒక్క దానధర్మాలు మాత్రమే ఆ అగ్ని జ్వాలల్ని చల్లార్చగలవు. దానం మనోవేడిని చల్లబరుస్తుంది, ఆత్మలో అది పరిమళాన్ని గుభాళింపజేస్తుంది, ప్రతి చెడు కార్యాన్ని పరిపూర్ణమైన రీతిలో తొలగిస్తుంది. మనిషి ప్రాపంచిక జీవితంలో చేసి వెళ్లిన దానధర్మాలు పరలోకంలో అతనికి నీడ కల్పిస్తాయి. ఆ రోజు మానవులకు సంబంధించిన పరస్పర సమస్యలన్నీ తెమిలేదాకా అతను ఆ నీడ పట్టునే ఉంటాడని మహాప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం ప్రబోధించారు. దానధర్మాలు విశాలమైన నీడను కలిగి ఉండటం, ఆ నీడలో మనుషులు ప్రతిఫల దినాన సేదదీరటం,
ఆ నీడ ఇహలోకంలో ఆచరించిన దాన ధర్మాలకు తగ్గట్టు అద్భుతంగా ఉండటం వింటుంటేనే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ. రుజువర్తనులైన మన మూడవ ఖలీఫా హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజి అల్లాహు తాలాన్ గొప్ప ధనవంతులు. ఆ కాలంలో ముస్లింలు తబూక్ అనే ప్రాంతంలో ఓ గొప్ప యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ సమయంలో ముస్లింలకు యుద్ధ సామగ్రి, ఇతర ఆయుధ పరికరాలు అవసరమయ్యాయి. కేవలం దైవ ప్రసన్నత కోసం తన సంపదను, ఆస్తులన్నింటినీ ఖర్చు పెట్టి ముస్లిం సేనలకు కావలసిన యుద్ధ సరంజామా అంతా ఆయన ఒక్కరే సమకూర్చారు. ప్రత్యేకంగా ముస్లింల కోసం ఆ కాలంలో మొత్తం ఒక బావినే కొనేశారు ఆయన. హజరత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ మరో గొప్ప ధనవంతులైన సహాబీ. అల్లా ప్రసన్నత కోసం ఆయన ఒకసారి 700 వంటెలపై మోపబడి ఉన్న తన వ్యాపార సామగ్రి అంతా మొత్తం మదీనా నగరంలోని పేద ప్రజలకు పంచిపెట్టేశారు. ఒక చిన్న రొట్టె ముక్కకు, చుక్క పాలకు, పట్టెడన్నానికి నోచుకోకుండా పస్తులు గడుపుతూ ఉపవాసాలు పాటిస్తున్న అభాగ్య జీవులెందరో మన సమాజంలో బతుకుబండి లాగుతున్నారు. తలదాచుకోవటానికి ఇల్లు లేక, ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లటానికి కనీస వాహన వసతులు లేక, కష్టకాలంలో తమను ఆదుకునే స్నేహితులు లేక, సతమతమవుతున్న ఎంతోమంది దీనులు కూడా మన చుట్టుపక్కల్లో ఉపవాసం పాటిస్తున్నారు. తినేందుకు ఏమీ లేక పస్తులతోనే ఉపవాసం ప్రారంభించి, తిరిగి ఉపవాస విరమణ అంటే ఇఫ్తార్ సమయంలో కూడా గుక్కెడు మంచినీళ్లతో సరిపెట్టుకుని పస్తుల్ని కొనసాగించే కష్ట జీవులకు కూడా మన సమాజంలో కొరత లేదు. బహుశా ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే మహాప్రవక్త ఏమన్నారంటే, ఎవరైనా ఒక ఉపవాసి ఉపవాసాన్ని విరమింపజేస్తే, అంటే ఇఫ్తార్ చేయిస్తే, ఆ ఉపవాసికి లభించినంత పుణ్యం అతనికి కూడా లభిస్తుంది. అలా అని ఆ ఉపవాసి పుణ్యంలో కూడా ఎలాంటి కోత విధించబడదు. ఈ కారణంగానే సదాచార సంపన్నుల ఔదార్యం శుభప్రదమైన రంజాన్ మాసంలో అనూహ్యంగా పెరిగిపోతుంది. ఈ మాసంలో వారు దైవ మార్గంలో అమితంగా ధనం ఖర్చు పెడతారు. ఎముకలేని చేత్తో దాన ధర్మాలు చేస్తారు. అసాధారణ త్యాగభావాన్ని కనబరుస్తారు. వారిలో చాలామంది నిరుపేదలకు అన్నదానం చేస్తారు. రంజాన్ మాసంలో ప్రతిరోజు ఉపవాసకులకు ఇఫ్తార్ విరమణ చేయిస్తారు, అంటే ఇఫ్తార్ అంటే ఉపవాస విరమణ చేయిస్తారు. అలా చేసి వారు విశ్వప్రభు అయిన అల్లాహ్ నుంచి గొప్ప పుణ్యాన్ని, మహోన్నతమైన ప్రతిఫలాన్ని అందుకుంటారు. సదాచార సంపన్నులైన మన పూర్వీకుల కాలంలో మస్జిదులు ఎల్లప్పుడూ పేదల కొరకు సమకూర్చబడిన ఆహార పదార్థాలతో నిండుగా ఉండేవి. మస్జిదులలో భోజన సదుపాయాలు కలిగించి అన్నార్థులు, అవసరార్థులు ఒక్కరు కూడా లేకుండా ఉండేటట్టు చేసేవారు మన పూర్వీకులు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ దాసులు తమ తోటి నిరుపేదలకు అన్నపానీయాలతో సత్కరించినా, వస్త్రదానంతో గౌరవించినా, అందులో తమకు అల్లాహ్ ప్రసన్నత ఉద్దేశం గనక లేకపోయినట్లయితే దానివల్ల ఎలాంటి పుణ్యము లభించదు. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఏమంటున్నాడంటే, వీరు గనక అల్లాహ్కు మంచి రుణం ఇస్తే, అంటే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడితే, దాన్ని ఆయన మీకోసం పెంచుతూ పోతాడు, మీ పాపాలను కూడా క్షమిస్తాడు. అల్లాహ్ తన దాసుల సేవలను గుర్తించేవాడు, సహనశీలుడును. ఓ ఉపవాసీ, ఈరోజు నువ్వు చేసే త్యాగం, నువ్వు ఇచ్చే దానం రేపు నువ్వు పేదరికంలో అవసరంలో ఉన్నప్పుడు నీకు పనికి రావటానికి నీ ప్రభువుకు ఇచ్చుకుంటున్న రుణమేనని గ్రహించు. ఆ రేపు మరేదో కాదు, అది ప్రతిఫల దినం. మనిషి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండని రోజు అది. అత్యంత దౌర్భాగ్యం కమ్ముకునే రోజు అది. లాభనష్టాలు తేలే రోజు అది. ఓ ఉపవాసి, దప్పిక గొండవానికి ఈరోజు నువ్వు త్రాపించే గుక్కెడు నీళ్లు, శ్రమజీవి గుండె సల్లదనం కోసం నువ్వు పోసే కాసినన్ని పాలు, ఆకలి కొన్నవానికి నువ్వు పెట్టే పట్టెడన్నం, అవసరంతో సతమతమవుతున్న మనిషికి నువ్వు చేసే కొద్దిపాటి ఆర్థిక సహాయం, బట్టలు లేని పేద ప్రజలకు నువ్విచ్చే వస్త్రదానం, ఇవన్నీ నీ స్వర్గ ప్రవేశానికి సోపానాలని నువ్వు తెలుసుకోవాలి. ఓ ఉపవాసి, అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, దానం కన్నా ఎక్కువగా నీ సంపదను పరిరక్షించే వస్తువు మరొకటి లేదు. జకాత్ కన్నా ఎక్కువగా మరే వస్తువు నీ సంపదను పరిశుద్ధపరచదు. ఎంతోమంది ధనవంతులు అంతులేని తమ సిరి సంపదలను, నిధులు, నిక్షేపాలను, ఎత్తైన భవనాలను, మేడలు, మిద్దెలను ఎలా సంపాదించారో అలాగే ఈ లోకంలో వదిలిపెట్టి చనిపోయారు. కానీ తాము జీవించి ఉన్నప్పుడు వారు వాటిని అల్లాహ్ మార్గంలో ఉపయోగించకపోవటం మూలంగా వారి తదనంతరం కూడా ఆ సంపద వారి పాలిట దుఃఖానికి, సంతాపానికి కారణమయ్యింది.
రేపు ప్రళయ దినాన విజేతలెవరో, ఓటమిపాలయ్యేదెవరో నువ్వే చూస్తావు. సహాయం లభించేది మాత్రం కేవలం అల్లాహ్ తరఫు నుంచే సుమా. రమదాను మాసం ఖురాన్ అవతరించిన మాసం, ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకోవలసిన మాసం, ఖురాను సందేశాన్ని మానవాళంతటికీ అందజేయడానికి ప్రయత్నించవలసిన మాసం, సహనం నిగ్రహం చూపవలసిన మాసం, అవసరార్థులకు సానుభూతి చూపవలసిన మాసం. ఇప్పటి వరకు రమదాను కానుక అన్న కార్యక్రమంతో మేము మీతో ఉన్నాము. సంకలనకర్త మరియు ప్రసంగీకులు గౌరవనీయులైన శ్రీ ముహమ్మద్ అజీజుర్ రహమాన్ గారు, తుది మెరుగులు దిద్దినవారు సోదరులు ముహమ్మద్ ఇమామ్.